హాయ్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే సినిమా 2020లో మలయాళంలో మిస్టరీ థ్రిల్లర్గా రిలీజ్ అయిన ఫోరెన్సిక్ అన్న సినిమా. ఇది అమెజాన్ ప్రైమ్లోనే ఉంది. ఇది నిన్నే చూశాను. ఈ సినిమాలో 2 మేజర్ క్యారెక్టర్స్, ఒకటి మమతా మోహన్ దాస్, తను పోలీస్ ఆఫీసరు, ఇంకోటి తవినో థామస్ అన్న క్యారెక్టర్, అతను వచ్చేసి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. జనరల్గా ఇట చూపించినప్పుడు వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్గా ఉంటారు, కానీ ఈ సినిమాలో ఏంద్ర అంటే మమతా మోహన్ దాస్ వచ్చేసి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఇతను థామస్ వల్ల వదినవుతుంది అన్న వైఫ్, కాకపోతే వాళ్ళిద్దరూ సపరేట్ అయి ఉంటారు. ఈ సినిమా స్టార్టింగ్ మనం చూసామంటే స్టార్టింగ్లో ఒక చిన్నపిల్లాడు వాళ్ళ ఫాదర్తో ఒక మటన్ షాప్కి వెళ్తాడు. అక్కడ ఒక కోడిని చంపి ఇది ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు ఆ పిల్లోడు ఆ హింసని చాలా ఆస్వాదిస్తూ చూస్తుంటాడు. అది ఇంటికి వచ్చిన తర్వాత అతను మంచం కింద సీక్రెట్గా ఓ డబ్బా తీస్తాడు. ఏందిరా అంటే కోడి తలకాయి తీసుకొచ్చాడు తెలియకుండా వాళ్ళ నాన్నకి, అది ఆ డబ్బాలో వేసి పెట్టాడు. సరే, అది వేసి పెట్టిన తర్వాత మనకి అట్టాగే కొద్దిగా జూమ్అవుట్ అయినప్పుడు చూపిస్తే అట్టాగే ఆ డబ్బాల్లో చాలా డబ్బాలు ఉంటాయి. ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క చిన్న చిన్న జంతువులన్నీ వేసి పెట్టుంటాడు కప్పల కాడ నుంచి. అది వాళ్ళ నాన్న చూసి వాడిని కొడతా ఉంటాడు. అదే జరుగుతూ ఉంది అనేసి అది అతను పెద్ద అయిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ నాన్న అట్టే వాడిని కట్టేసి బెల్ట్ దోగొడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ ఏందిరా అంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని చంపేసి వాళ్ళ పెరట్లో తాపెట్టేశాడు. అక్కడ సీన్ కట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఏమవుతుందిరా అంటే సిటీలో ఒక చిన్న పాప డ్యాన్స్ స్కూల్లో ఉంటారు, అంతా డ్యాన్స్ స్కూల్ నుంచి ఒక చిన్న పాప కనిపెట్టకుండా వెళ్ళిపోతుంది. పోలీసులకు చెప్తే ఆ పోలీసు ఆ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది మమతా మోహన్ దాస్. ఆ పాప గురించి కనుక్కున్నంతా చూస్తున్నప్పుడు ఒక 2 డేస్ తర్వాత ఆ పాప డెడ్ బాడీ కనిపిస్తుంది. సో ఇది మీడియాలో కూడా చాలా బ్రహ్మాండంగా వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. సో దీనికి ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా కావాలా అనేసి అప్పుడు మన హీరోని తీసుకొస్తాడు. ఆ హీరో ఇంట్రడక్షనే అతను వేరే కేసుని ఎంత సులువుగా సాల్వ్ చేశాడు అని. జనరల్గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అంటే అతని పరిమితి చాలా చిన్నది ఉంటుంది, ఉత్త ఫింగర్ ప్రింట్ కలెక్ట్ చేయడం, డిఎన్ఏ శాంపుల్స్ చూడడం అవన్నీ. ఇక్కడ మన దీనికి మేజర్ క్యారెక్టర్ కాబట్టి ఒక హీరో లక్కన కాబట్టి అతను అయి కాకుండా ఆయన తెలివిగా అతను పరిమితికి దాటి మిగతా దాంట్లో కూడా ఏలెట్టి ఎలా పనిచేస్తున్నాడు అని ఉంటుంది. దాంట్లో మమతా మోహన్ దాస్ ఒకసారి తిడతాడు కూడా, నువ్వు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, నువ్వు అక్కడి వరకు చూసేదాళ్ళు, నువ్వు ఇన్వెస్టిగేషన్లు అంతా తలదూర్చిన అవసరం లేదు అని. అట్ట సినిమా స్టార్ట్ అయిన ఇది ఆ పిల్లలు అట్ట కనపడకుండా పోతూ ఉంటారు, అదొక సీరియల్ కిల్లర్ ఎవరో చేస్తున్నారు అని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు సీరియల్ కిల్లరు పెద్దోడు కాదు, వాళ్ళ పిల్లోడు ఎవడో చేస్తున్నాడు అని చూపిస్తాడు. అక్కడి నుంచి సినిమా వీళ్ళు ఆ పిల్లోని పట్టుకున్నారా లేదా అన్నదే సినిమా అంతా. కాకపోతే ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎన్ని ట్విస్ట్లు అంటే ఫస్ట్ హాఫ్ నీట్గా వెళ్తుంది, సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ కంటెంట్ అంతా వచ్చేసరికి మనకి కొద్దిగా ఏంద్రా ఏందో చెప్తా ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో తిప్పుతున్నాడు అనిపిస్తుంది. కాకపోతే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది సినిమా అంతా. నాకు క్లైమాక్స్ ఒక్కటి కొద్దిగా డిప్ అనిపించింది, ఆ రీజన్ చాలా ఎక్కువ ఏదో తిప్పుకుంటా చేశాడు అని. అది ఏందో ఇక్కడ చెప్తే అది మీకు స్పాయిలర్ అయిపోతుంది. కాకపోతే సినిమా మటుకు అద్భుతంగా ఉంటుంది. ఇది డైరెక్ట్ చేసింది ఇద్దరు, ఒకరు వచ్చేసి అఖిల్ పాల్, ఇంకొకరు వచ్చేసి అనాస్ ఖాన్. ఈ సినిమా రాసింది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఇద్దరు కలిసి చేశారు. సో ఇద్దరు ఒకటికి రెండు బుర్రలైనందువల్ల చాలా నీట్గా బ్రహ్మాండంగా ఆలోచించి రాసుకున్నారు, చాలా లాజికల్గానే ఉంటుంది అంతా. కాకపోతే మనకి ఇంటర్వెల్ బ్లాగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వెల్ బ్లాగ్ మీకు తెలుస్తుంది, అది ఇంటర్వెల్ బ్లాగ్ ఉండొచ్చు అని. ప్రైమ్లో చూసేటప్పుడు ఇంటర్వెల్ అని పడదు కదా, కాకపోతే అది ఇంటర్వెల్ బ్లాగ్ అనిపించింది. అది చూసేసరికి విలన్ను వీళ్ళు ఉండొచ్చేమో అని ఒక డౌట్ వస్తుంది. సో నాకైతే డౌట్ వచ్చింది, నేను కరెక్ట్గానే గెస్ చేశాను. కాకపోతే సెకండ్ హాఫ్ స్టోరీ అంతా నేను అట్ట అనుకోలేదు, నేను వేరే లెక్కన అనుకున్నాను.
కానీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉండింది. నాకైతే సినిమా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను కూడా. చూడని వాళ్ళు మీరు చూసి ఎంజాయ్ చేయండి, ఇది హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబర్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి. అట్లా చేసినప్పుడు మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. థ్యాంక్ యూ.